దళిత గిరిజన వర్గాల అసైన్డ్ భూములను గుంజుకుంటే టీఆర్ఎస్ పతనమే. కందుకూరి సోమన్న మాదిగ. మంగళవారం స్థానిక నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎంఆర్పీఎస్ ఉమ్మడి నల్లగొండ జిల్లా ఇన్ఛార్జ్ కందుకూరి సోమన్న మాదిగ విచ్చేశారు. ఈ దీక్ష కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజనుల ప్రజలను ఎన్నో ఏండ్ల నుండి సాగు చేసుకుని అదే భూమిని నమ్ముకుని ఆధారపడి జీవిస్తున్న ప్రజల దగ్గర నుండి బలవంతంగా అభివృద్ధి పేరుతో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, రైతు వేదికలు, పల్లె ప్రగతి, హరితహారం, ప్రకృతి వనం లాంటి పేర్లతో ఆక్రమించుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు తక్షణమే అమలు పరచాలని, దళిత గిరిజన వర్గాలకు తక్షణమే 3 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని, ఎకరానికి 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలను తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, ప్రకృతి వనం పేరు మీద ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ ల్యాండ్ భూములు గత 50-60 సంవత్సరాలుగా వాళ్ళ అధీనంలో ఉన్నటువంటి భూమిని ప్రభుత్వం బలవంతంగా తీసుకొని వారిని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. వారికి ఎలాంటి భూమిని కానీ పారిశుద్ధకం ఇవ్వకుండా దళిత గిరిజన బీసీల భూమిని బలవంతంగా గుంజుకొని వారిని ఇబ్బంది గురి చేయడం జరుగుతుంది. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాది గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈరోజు ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రమైనటువంటి జిల్లా కేంద్రంలో రిలే దీక్ష నిర్వహించడం జరుగుతుంది. వెంటనే ప్రభుత్వం అసెంబ్లీ ల్యాండ్ భూముల జోలికి రావద్దని విజ్ఞప్తి చేస్తూ, 3 ఎకరాల భూమిని ఇస్తానని మోసం చేసిన కేసీఆర్ భూమిని ఇవ్వకుండా దళిత గిరిజనుల చేతుల్లో భూమిని తీసుకుని వాళ్ళ నిరాశితులు చేయడం జరుగుతుంది. ఈ పద్ధతి మంచి పద్ధతి కాదని వెంటనే కేసీఆర్ నిర్ణయాలను మార్చుకోవాలని తెలియజేస్తూ, కేసీఆర్ ప్రభుత్వ తీరు మారకపోతే రాబోయే 2023 ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు 24 నుంచి 29 వరకు ఎంఆర్ ఆఫీసుల దగ్గర దళితులైన ఎస్సీ ఎస్టీ అసెండ్ ల్యాండ్ భూములను ప్రభుత్వం బలవంతంగా గుంజుకోవడం, దాని గురించి మహాజన నేత మందకృష్ణ మాదిగ గారు, మహాజన సోషలిస్ట్ పార్టీ, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కలిసి చేసిన పోరాటంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్న దానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి గారు సోమన్న గారు, ఈ సభా వేదికకు సభాధ్యక్షులు మన బ్రదరు సీనన్న, వీళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చిన వీళ్ళందరికీ కూడా పేరు పేరు నా ఉద్యమందనాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ ల్యాండ్ భూములని తీసుకోవడంలో ఒక అడుగు వెనకకేస్తేనే మంచిదని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ. మహాజన రాజ్యసభకులు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఉన్నటువంటి భూమిని, ఇందిరాగాంధీ కాలంలో నుండి ఇప్పటి వరకు వస్తున్నటువంటి ప్రభుత్వ అసైన్మెంట్ భూముల్ని, దళితుల చేతుల్లో ఉన్నటువంటి భూముల్ని గుంజుకొని పేదవారిని అందరినీ బికారం చేసే పరిస్థితులు కేసీఆర్ గారు కల్పిస్తున్నారు. తక్షణమే అటువంటి కార్యకలాపాలని విరమించుకొని ప్రతి దళిత పేద కుటుంబానికి ఇస్తానన్నటువంటి 3 ఎకరాల భూమి, 3 ఎకరాల భూమి నీకు దొరకకపోతే ఎకరానికి 10 లక్షల చొప్పున 30 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి అందివ్వాలని, అదేవిధంగా ప్రతి కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానన్నావు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకోవడానికి పేద కుటుంబానికి 10 లక్షల రూపాయలను వెంటనే ప్రకటించి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ నిరాహార దీక్ష కార్యక్రమానికి బకరం శ్రీనివాస్ మాదిగ అధ్యక్షత వహించగా, ఈ కార్యక్రమంలో ఎంఎస్పి రాష్ట్ర నాయకులు జానకి రామయ్య చౌదరి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మేడి శంకర్ మాదిగ, ఆడెపు నాగార్జున మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మచ్చ ఏడుకొండలు, బొజ్జ చిన్న మాదిగ, ఎరాసాని గోపాల్ మాదిగ, తలకొప్పుల సైదులు మాదిగ, ఏలేటి నరసింహ, ఏర్పుల వెంకటయ్య, ముడుపుల శ్రీను, గోడుసు సైదిష్, ఎంఎస్ఎఫ్ జిల్లా కోఆర్డినేటర్ ముదిగొండ వెంకటేశ్వర్లు, బొజ్జ దేవయ్య, కత్తుల సన్ని, కొత్తపల్లి తిరుమలేష్, చిన్న యాదయ్య, పెద్ద యాదయ్యలు పాల్గొన్నారు.